श्री कनक महालक्ष्मी की राजराजेश्वरी वर प्रसाद महाराज श्री पसलपूड़ी पंकजम गारी परम कला रसिक नाट्य मंडल के ఆడియన్స్ లారా రసిక శిఖామణులారా ను తొక్కవయ్యా హార్మోని అంగిరి దగ్గర దగ్గర పడేసి అంగిరి దగ్గర దగ్గర ముడేసి మాతున్నక్క మోతన్నక్క సరసమున్న కౌలు దగ్గర 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 దిన్నక్కు దిన్నక్కు దా గుండె గుబులు నీ జంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు తాతల కొదిలి సిక్కు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు తెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడ లక్ష్మి గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది హాయ్ తెలుగు వన్ వ్యూయర్స్ వెల్కమ్ టు గ్రేప్ వైన్ దిస్ ఇస్ విజి క్వింటల్ క్వింటల్ గ్రేప్ వైన్స్ తో మీ ముందుకు వచ్చేసాను ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అలాగే ఒక్కో ఫ్లాప్ ఇద్దరు హీరోల ఐడియానే మార్చేసింది మన ప్రిన్స్ మహేష్ బాబు నటించిన కలేజా మూవీలో కలేజానే కాదు దమ్మే లేకుండా పోయింది అదే విధంగా మన పవర్ఫుల్ పవర్ స్టార్ నటించిన పులి పిల్లిగానే మిగిలింది తర్వాత వాళ్ళిద్దరు ఫేసులు చూడాలి మన మహేష్ కలేజాకి అలాగే కొమరం పులి సినిమాకి నిర్మాత ఒకరే కానీ మన ప్రొడ్యూసర్ గారికి కలేజా సినిమా నష్టాలు తెచ్చిపెడితే మన కొమరం పులి సినిమా నష్టాలతో పాటు అష్ట కష్టాలు తెచ్చిపెట్టిందండి నేను ఎవరో తెలుసా బంగారం భగభగమంటే భూమి పొరల్లోంచి పుట్టింది బంగారం దాన్ని ముట్టుకుంటే మాడి మస అయిపోతాం మన మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అలా ట్రాక్ లో వెళ్తున్నారండి అదేనండి ఫ్లాప్ ట్రాక్ అలా వెళ్తుండగా ఒక బాబా కనిపించారట బాబా కనిపించి అందరి దృష్టి మీ మీదే పడింది దిష్టి తగిలిందని అందుకే మీ ఫ్లాప్ లు అవుతున్నాయని చెప్పి దానికి శాంతి పూజలు జరిపించాలని చెప్పారట నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజం ఏమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళిద్దరి దృష్టి బాబా గారి మీదే పడిందండి బాబా గారు ఏం చెప్తే అది అప్పటి నుంచి వాళ్ళిద్దరికి ఇంకా పూజలే పూజలు మన మహేష్ బాబు గారి వైఫ్ గురించి చెప్పాలంటే మొన్న కార్తీక మాసంలో ఆవిడ చేసిన పూజలు పునస్కారాలు చాలా నిష్ఠగా చేశారట మరి మన పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా మన బాబా గారి పర్మిషన్ లేకుండా అస్సలు జరగట్లేదండి మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారంటే ఆయనకి ఫ్లాప్ లు వచ్చినా అవన్నీ తట్టుకొని చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఇప్పటి వరకు ఆయన సూపర్ స్టార్ గానే ముందుకెళ్లారండి కానీ మన మహేష్ బాబు గారు ఎందుకనో ఒకటి రెండు ఫ్లాపులకే ఆయన తీలా పడిపోయి కుంగిపోయి పూజలు పునస్కారాల్లో మునిగిపోతున్నారని చెవులు కొరుకుంటున్నారండి అదే మన ఫిలిం నగర్ లో ఇక మన పవన్ కళ్యాణ్ అయితే ముహూర్త బలం చూడటం రావకాలంలో బయటికి వెళ్ళకపోవటం వాస్తు పట్టింపులు బాబా గారు అనుమతి లేదే కాల్ షీట్లు కూడా ఇవ్వట్లేదట ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చో మూడో నెంబర్ రండి సార్ త్వరగా రండి సార్ ఇదే సార్ మన కోచ్ ఎవరి నమ్మకాలు వాళ్ళవండి కానీ అవి పక్క వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా ఉంటే అదే చాలు కానీ నాకు ఒకటి అనిపిస్తుందండి మనం వాళ్ళ సినిమాలకి వెళ్ళాలన్నా ఆ సినిమాలు చూసి మనం తట్టుకోవాలన్నా ఆ ధైర్యం మనకి కావాలన్నా మనం కూడా బాబాల దగ్గరికి వెళ్ళాలేమో ఓం నమో శివ రుద్రాయ ఓం నమో సితి కంఠాయ ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుక నాగానందాయ ఐ ఐ ఐ ఐ
దిల్రాజ్ గారు బృందావనం సినిమాని ఎలాగోలో గట్టెక్కిచ్చేశారండి. అలాగే గగనం సినిమాని కూడా గట్టెక్కించాలని అష్ట కష్టాలు పడి ఆ షూటింగ్ అంతా పూర్తయిపోయినా గాని దాన్ని పక్కన పెట్టారండి. లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ జరిగినప్పుడు రిలీజ్ అయిపోతుంది, అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. బృందావనం సినిమాలు కూడా చేద్దామని అడగగానే తప్పకుండా నేను చెప్పడం, ఎందుకంటే దానికి ముందు రిలీజ్ అయిన కింగ్, కేడి అట్టర్ ఫ్లాప్ అవటంతో ఈ సినిమా కూడా ఎక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతుందేమోనని, ఎలాగో మన రగడ రిలీజ్ అవుతుంది అది పెద్ద హిట్ అవుతుంది సో దాని ఫేమ్ ని చూసి అప్పుడు రిలీజ్ చేద్దామని అలాగే పెట్టు కూర్చున్నారండి. కానీ ఈ రగడ కూడా ఆ కేడి లిస్ట్ లో కలిసిపోవడంతో మన దిల్ రాజ్ గారు దిల్ పట్టుకుని కూర్చున్నారండి. మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి నా వంతు సహాయంగా నా ప్రతి సినిమాకి 1,00,000 రూపాయలు మీకు పంపిస్తాను సార్. మన దిల్ రాజ్ గారికి గగన మూవీ గురించి భయం పట్టు ండి, ఎందుకంటే ఈ మూవీని కొనడానికి ఏ బయర్స్ ముందుకు రావట్లేదు. మన నాగార్జున గారు ఎక్కడికి వెళ్ళినా ఈ మూవీ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ అందరికి ఈ మూవీలో సాంగ్స్ ఉండవని, అలాగే హీరోయిన్స్ లేరని, పదే పదే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్తున్నారట. కానీ ఇక్కడ దిల్ రాజు గారికి ఒక్క విషయం అర్థం కావట్లేదండి. అది ఏంటి అంటే మన నాగార్జున గారు ఈ మూవీ గురించి ఆయన్ని ప్రమోట్ చేస్తున్నారా లేక డీ ప్రమోట్ చేస్తున్నారా అని. నీ గురించి వీడిచ్చిన బిల్డప్ చూసి నిన్ను చూడాలనిపించింది. పవర్ ని వాడుకుంటే వెలుగొస్తుంది కదా అని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మస్ అయిపోతావు. నాకు మటుకు ఖచ్చితంగా ఒకటి అర్థమైందండి, అది ఏంటంటే మన నాగార్జున గారు దిల్ రాజ్ గారిని ఆయన సినిమాని ఖచ్చితంగా డీ ప్రమోట్ చేస్తున్నారండి. పగండి పగ, ఎందుకంటే మన నాగార్జున వాళ్ళ అబ్బాయి నాగ చైతన్యాన్ని ఫస్ట్ మూవీ కోసం దిల్ రాజు చేతిలో పెట్టారు, ఎలాగైనా సక్సెస్ ఇవ్వు అని. మన దిల్ రాజు అలాగే తప్పకుండా సక్సెస్ ఇస్తానని నాగార్జునకి ప్రామిస్ చేశారు. కానీ జోష్ ని తుస్సుమనిపించారు. కింగ్ కి తన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నాతో పెట్టుకోవద్దు అని చెప్పడానికి కాదు, పెట్టుకో నాతో పెట్టుకో, నా వాళ్లతో కాదు. ఇంకోసారి నువ్వు కింగ్ మనుషుల గురించి ఆలోచిస్తే కింగ్ నీ గురించి ఆలోచిస్తాడు. మనకి రెబల్ స్టార్ ఉండగానే గుర్తుకొచ్చేది మన ప్రభాస్. మన ప్రభాస్ కి ఈ మధ్య అంత హిట్స్ లేకపోయినా వార్తల్లో నుంచుంటున్నారు, ఎందుకంటావు ప్రభాస్? మా సినిమాలో చాలా మంది డార్లింగ్స్ ఉన్నారు తెలుసు ప్రభాస్. నీ దిల్ ఎవరో, నీ దిల్ కి ధడకన ఎవరో అన్ని నాకు తెలుసు, నాకే కాదు మా ఫిలిం ఇండస్ట్రీలో అందరికి తెలుసు. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే అ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు మెనీ పీపుల్, యాక్చువల్లీ ప్రసాద్ సార్, బాపీ, కరుణాకరన్ సార్, ఆండ్రూ సార్, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ప్రభాస్ ఆఫ్ కోర్స్. డార్లింగ్, ఆ డార్లింగ్ సినిమాతోనే ఆ కాజల్ తో ప్రేమలో పడినట్టు మీ ఇద్దరు కలిసి షూటింగ్ కి జంటగా రావటం, అలాగే మీ ఇద్దరు కలిసి పబ్బులకి వెళ్ళడం, డిస్కోలకి వెళ్ళడం, భోజనం సమయంలో కూడా మీ ఇద్దరు కలిసి ఏకాంతంగా భోజనం చేయడం, ఇవన్నీ మీ ప్రేమకి చాలా ఘాటైన రిలేషన్ కదండి. ఘాటైన ప్రేమకి. నెక్స్ట్ నీ సినిమా రెబల్ కి కాజల్ ని సజెస్ట్ చేసింది డైరెక్టర్ కి నువ్వే కదా, అయినా ఇవన్నీ నాకు ఎందుకు కానీ, మన అల్లు అర్జున్ లాగా నీ పెళ్లి పెళ్లిపీటల వరకు వస్తుందా లేక మన జూనియర్ ఎన్టీఆర్ లాగా మిడిల్ రోపేనా? ఎనీవే వచ్చే వారం మరింత గ్రేప్ వైన్ తో తీయ తీయగా పుల్ల పుల్లగా మీ ముందు ఉంటుంది. శ్రీ కనక మహాలక్ష్మికి, రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారి పరమ కళా రసిక నాట్య మండలికి. ఆడియన్సులారా, రసిక